రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఈరోజు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది, అధికారులు వాళ్ళని ఎలా వేధిస్తున్నారు, ప్రభుత్వం వారిని ఎలా పట్టించుకోవడం లేదు అనే సమస్యలు అనే టాపిక్ మీద ఈరోజు మాట్లాడతాము. అంతకుముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్లో ఉంటాయి, దాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి వెళ్తే, నెల్లూరు అనే పేరే వరి ధాన్యం నుంచి వచ్చింది. తమిళంలో నెల్లి అంటే వరి, వరిని ఎక్కువగా పండించే జిల్లా కాబట్టి నెల్లి ఊరు అని పిలవడం మొదలుపెట్టారు. మనుము సిద్ధి కాలంలోనే జరిగింది ఇది. ఆ నెల్లి ఊరు కాస్త రూపాంతరం చెంది నెల్లూరుగా మారిపోయింది. అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి జిల్లా ఇది వరిధాన్యం ఉత్పత్తిలో. వరిధాన్యాన్ని రైతులు పండించినా కూడా ఆ వడ్లు వాటిని ప్రజలు నేరుగా తీసుకొని వాడరు. మధ్యలో రైస్ మిల్లర్స్ వాటిని సేకరిస్తారు, వాటిని బియ్యంగా మార్చి ప్రజలకు చేరవేయాలి. కానీ రైతులను గమనించినంతగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ రైస్ మిల్లర్ల గురించి పట్టించుకోవడం లేదు. వారు కోట్లలో సంపాదిస్తున్నారు అనే ఒక అపోహలో మాత్రమే ఉంటున్నారు తప్ప, కోట్లు పెట్టుబడి పెట్టి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని వ్యాపారాల్లో దిగి వ్యవసాయం మీద ఉండే ఆసక్తితో చాలామంది రైతులే ఎక్కువగా రైస్ మిల్లర్ని నడుపుతూ ఉంటారు. ఒకవేళ రైతులు కాకపోయినా కూడా 10 మందికి ఉపయోగపడేటువంటి ఈ వరి లాంటి వాటిల్ని ఎన్నుకుని వాటిల్ని ప్రజలకి బియ్యంగా మార్చి ఇవ్వడంలో ఉన్న తృప్తి వారికి ఇంకా దేంట్లో ఉండదనే ఉద్దేశంతో ఇటువంటి రైస్ మిల్ని స్టార్ట్ చేసి రిస్క్ అయినా కూడా నడుపుతున్నారు. కానీ అది ప్రభుత్వం కానీ అధికారులు కానీ సరిగా గుర్తించడం లేదనేది వారి ఆవేదన. ఎప్పుడో ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే రైస్ మిల్లర్ల యొక్క సమస్యల మీద స్పందించి సహాయం చేశారని, ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా రైస్ మిల్లర్లను పట్టించుకోలేదనేది వారి వాదన. అధికారులు చీటికి మాటికి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మోసగాళ్లుగా చిత్రీకరిస్తూ వాళ్లకుండే ప్రాబ్లమ్స్ని వాళ్ళ మీద పెట్టుకోకుండా రైస్ మిల్లర్ల మీదకి నెట్టేస్తూ పై వాళ్ళకి చెప్పుకోవడం అంటే మా తప్పేం లేదు వాళ్ళు చేసే పొరపాట్లు అని చెప్పేసి నెడుతున్నారు అనేది వారు చెప్పే ఆవేదన. నెల్లూరు రైస్ మిల్లర్స్ అండ్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగిరెడ్డి సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. నెల్లూరు జిల్లా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది, అది మన ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే బాగా నిలదొక్కుని బాగా జనజన ప్రవర్ధమానంగా ఎదిగింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజున రామారావు గారు ప్రతి సంవత్సరం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసి మొత్తం రాష్ట్రం అంతా రైస్ మిల్లింగ్ పరిశ్రమలోని పెద్దలను పిలువనంపించి వారి యొక్క ఆలోచనలు తీసుకొని ఆ విధంగా ఏది చేయాలా ఏది చేయకూడదు అని పరిశ్రమకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ పరిశ్రమ యొక్క అభివృద్ధికి దోహదపడ్డాడు. ఒకసారి ఒక సంవత్సరంలో ఒక పాలసీని కనుక ప్రవేశపెడితే అది సంవత్సరం అంతా కూడా అదేవిధంగా కొనసాగేటువంటి పరిస్థితి ఆనాడు. కానీ అది రాను పలచబడిపోయి సంవత్సరంలో ఎన్ని పాలసీలైనా వస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ. అయితే ప్రత్యేకించి నెల్లూరు జిల్లాని గురించి చెప్పుకోవాలన్నప్పుడు, ఈ నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే కూడా ఇక్కడ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి జిల్లా ఇది. ఎందువల్లనంటే ఉత్తరాంధ్ర రాష్ట్రాలలో ఖరీఫ్ అనేటువంటిది మనకి 10వ నెల ప్రారంభం నుంచి ఏప్రిల్ ఆఖరి వరకు కొనసాగితే, ఇక్కడ మాత్రం ఈ ఋతుపవనాల ఆలస్యం కారణంగా ఇది మాకు పంట వచ్చేసరికి మొదటి పంట ఖరీఫే ఫిబ్రవరి మాసంలో మధ్యలో వస్తుంది. ఈ పరిస్థితుల్లో మాకు ఇతర రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చినప్పుడు ఒక వైవిధ్యం అనేటువంటిది చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా మనం ఈ ప్రభుత్వం మొత్తం
ధాన్యాన్ని కొనుగోలు చేసే సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంది. ఎట్లనంటే మాకు అంటే నెల్లూరు జిల్లాలో పంట బాగా వచ్చే సమయానికి దాదాపు పీపీసీలన్నీ అంటే ప్యాడీ పర్చేజింగ్ సెంటర్స్ అన్నీ కూడా మూతపడిపోతాయి. ఎందువల్లనంటే ఈ యొక్క ఖరీఫ్ రబీ సీజన్ అనేటువంటి ఈ యొక్క విధానంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ పాలసీని నిర్దిష్టమైనటువంటి పాలసీని ప్రవేశపెట్టున్నది. కాబట్టి ఈ మధ్యలో వచ్చేటువంటి ఈ ఫిబ్రవరి నుంచి మాకు ప్రారంభమైనటువంటి పంట రెండవ పంట కూడా తోడయ్యి దాదాపు అక్టోబర్ మాసాంతం వరకు కొనసాగుతుంది. ఇప్పుడు మాకు ఆగస్టులో వచ్చేటువంటి ఆగస్టు మధ్యలో రెండవ పంట వచ్చినప్పుడు ఈ పీపీసీలో మూతబడిన సందర్భంలో ఎలాంటి కొనుగోళ్లు కూడా ప్రభుత్వం చేసే అవకాశం లేకుండా పోయింది. ఎందువల్లంటే దానికి ప్రత్యేకించి కేంద్రం ఫుడ్ డిపార్ట్మెంట్ అంటే ఆహార శాఖ యొక్క అనుమతులు ప్రత్యేకించి కావాల్సిన పరిస్థితి. ఈ యొక్క పరిస్థితి ఒక నెల్లూరు జిల్లాకి చిత్తూరు జిల్లాకి మాత్రమే అన్వయింపబడుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం ముఖ్యంగా పోల్చినప్పుడు మేము ఉపరాష్ట్రపతి గారిని కోరుకున్నాం, అయ్యా ఈ యొక్క కరోనా విషయంగా బయట ఎలాంటి వ్యాపారమూ లేదు, అదేవిధంగా రాష్ట్రంలోని జిల్లా నుంచి జిల్లాకు కూడా ఎలాంటి వ్యాపారాలు లేకుండా పోయినాయి, వ్యాపారం అంతా స్తంభింపబడిపోయింది. ఇప్పుడు వచ్చే ఈ పంట అధికంగా ఉంది, ప్రత్యేకించి ఈ సంవత్సరం ఈ యొక్క పంటని ఎక్కడ విక్రయించుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇటు నెల్లూరు చిత్తూరు జిల్లాల రైతాంగం అదేవిధంగా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ కూడా కూర్చొని చర్చించి మా నాయుడు గారికి తెలుపుకున్నప్పుడు వారు ప్రత్యేకించి ఒక పర్మిషన్ ఈ రెండు జిల్లాలకు ఇప్పించారు, కొంత బయటపడిపోయాం. అదేవిధంగా ఈ రోజున ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా అధికారులు ఎలా ఉన్నారనంటే పూర్తిగా రేపు ఉదయాన ప్రారంభమవుతుంది హార్వెస్టింగ్ సీజను నెల్లూరులో ఉన్నప్పుడు ఈరోజు సాయంత్రం పెడతారు మీటింగులు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, ఎన్నో గోడౌన్లు ఎంతో స్పేస్ ఉంది ఖాళీ అంటారు, అన్నీ కూడా ఒట్టి మాటలుగా మిగిలిపోతున్నాయి. ఇన్నేళ్లుగా ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. అది ఈ సంవత్సరం ప్రత్యేకించి మాకు ఈ ఫిబ్రవరి నెల మధ్యలో పంట రావడంతో ఉత్తరాది జిల్లాలలో పంట ముందుగా వచ్చి వాళ్ళకు విపరీతంగా హార్వెస్టింగ్ జరిగిపోయి అంతా పూర్తయిన సందర్భంలో మాకు ఇక్కడ జిల్లాలో గొడవలన్నీ ఖాళీగా కనపడ్డాయి. ఎప్పుడు? జనవరిలో. ఈ లోపల మా యొక్క డిఎం గారు వారి యొక్క ఆలోచన విధానం ఏమిటో మాకైతే అర్థం కాదు. మేము ఇక్కడ ఇంకా పంట వస్తుంది, విపరీతంగా పంట వస్తుంది, మా గొడవలు కావాలని ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ కూడా దాదాపు 25 స్పెషల్స్ ట్రైన్స్ తెప్పించి ఇక్కడ గోడౌన్లన్నింటినీ కూడా నింపేసింది. పాపం 70,000 టన్నులు ఈ యొక్క ఇదేమన్నా పండని జిల్లా లేదంటే అభద్రతగా ఉందా, ఇక్కడ పంట వస్తుందా లేదా అనేటువంటి విషయం ఏమి లేదు, పంట విపరీతంగా వస్తుంది. అయినప్పటికీ కూడా వారు ఆ డిఎం గారు పాపం ఈ యొక్క గోడౌన్లన్నింటినీ నింపేసి మమ్మల్ని ఈ ఇండస్ట్రీని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేసి మాకు రోజు 100, 150, 200 లారీలు తయారయ్యే పరిస్థితుల్లో, ఏసీకెలు తయారయ్యే పరిస్థితుల్లో రోజు 10 నుంచి 20 ఏసీకెలు నిల్చుకునే అవకాశం కూడా లేకుండా ఏర్పడినటువంటి పరిస్థితి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని పూర్తిగా కోరుకునేది ఏమిటనంటే ఇది కేవలం అధికారుల వైఫల్యం అని మేము గట్టిగా చెప్పగలుగుతున్నాను. నేను ఇది ఎన్నో సందర్భాల్లో మేము అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చాం. సరైన విధానాల్ని సరైన జాగ్రత్తల్ని తీసుకోకుండా ఎంత ముందుగా మేము చెప్పుకున్నప్పటికీ కూడా ఈ పరిశ్రమని ఇట్లాంటి ఇబ్బందుల్లోకి నెట్టేసి ఆ యొక్క వాళ్ళ యొక్క చేతులు మాత్రం క్లీన్గా పెట్టుకొని ఈ యొక్క నిందనంతా కూడా ఇండస్ట్రీ మీద నెట్టేసేసారు. నెట్టేసి ఇండస్ట్రీని బాధ్యులను చేసి వాళ్ళని తప్పుగా మాట్లాడుతూ పత్రికల్లో కానీ ఇటు రాజకీయ వ్యవస్థ కానీ ఇటు అధికార వ్యవస్థ కానీ మొత్తం బాధ్యత అంతా ఇండస్ట్రీ మీద నెట్టేసి రైస్ మిల్లర్లే దీనికి కారణం అని చూపెడుతూ వాళ్ళ యొక్క పబ్బం గడుకున్నారే తప్ప ఈరోజుకి కూడా సరైన వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తారా అనేటువంటిది నమ్మకం లేనటువంటి పరిస్థితి అయిపోయింది.
కాబట్టి ముందుగా మేము కోరుకున్నది ఏంది, రైతులకు కావలసిన ఆ పంట ఎంతా కూడా ఇక్కడ మిషన్ కటింగ్లు వాళ్ళకి ఎండబెట్టుకునే అవకాశాన్ని ఆధారాలని వసతుల్ని చూపెట్టండి. అదేవిధంగా ఈ యొక్క తరక తాళ్ళు ఇవన్నీ కూడా తూర్పాను బట్టే విధానాన్ని వాళ్ళకి ఏర్పాటు చేయండి అని అంటే అవన్నీ కూడా గాలికి వదిలేసి కేవలం మిల్లర్లే అవినీతి పరులుగా వీళ్ళు సృష్టిస్తూ రాజకీయాలు ఇందులో ప్రవేశించేయండి. కొంతమంది రాజకీయ నాయకులు ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేసుకుని వాళ్ళు అక్కడ ధరలకు తక్కువగా కొనుగోలు చేసుకుని ఇక్కడ పీపీసీల్లో ఎక్కువ నమోదు చేయించుకుంటూ ఆ ధరలను ఎక్కువ ధరలను వాళ్ళు సంపాదించుకుంటూ ఉండే పరిస్థితుల్లో అధికారులు అసలు విషయం ఏమి జరిగింది అనేటువంటి దాని జోలికి పోకుండా మూలాలకి వెళ్లకుండా వాళ్ళ యొక్క పరిస్థితిని అంతా కూడా మిల్లర్ల మీద నెట్టేసి మిల్లర్లని ఈ మధ్యలో చాలా అవమానపరిచారండి. ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మేము కోరుకునేది ఈ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్ది రైతులకి ఇటు మిల్లర్లకి, రైతుల తర్వాత మిల్లర్లే ఈ యొక్క సమాజానికి చాలా అవసరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది కూడా మనం గమనించాలి. మిల్లర్లు లేని రైతు పంట ఏమవుతుంది, మిల్లరు వాడి యొక్క పొట్టను గడుపుకుంటూ ఇటు ప్రభుత్వ విధానాలని సపోర్ట్ చేస్తూ సమాజానికి బియ్యాన్ని అందిస్తూ రైతుల దగ్గర నుంచి మొత్తం పంటను కొనుగోలు చేస్తూ ఇన్ని విధాలుగా ఈయన కష్టపడి పనిచేస్తూ రాత్రింబవళ్ళు శ్రమిస్తుంటే ఆఖరాక ఆయనకి మిగిలింది నిందలు, ఆ అవినీతి పరులు అనేటువంటి పరిస్థితే తప్ప. అదేవిధంగా ఇతర పరిశ్రమలను చూస్తే వాళ్ళు వాళ్ళ జీవితం కోసమే వాళ్ళు పాటుపడుతున్నారే తప్ప సమాజం కోసం ఎంతమంది పాటుపడుతున్నారండి. మేము ఇన్ని పనులు చేస్తుంటే మమ్మల్ని మాకు గుర్తింపు లేకుండా పైగా అవమానపరుస్తున్నారు, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పేసి మేము సవినయంగా ఇటు పత్రికా సమాజానికి, అదేవిధంగా అధికార యంత్రాంగానికి, అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా మేము మనవి చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ పరిస్థితులన్నీ చక్కచేయవలసిందిగా పదే పదే కోరుకుంటున్నాము.